ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము లూకా సువార్త 8:21. అందుకు ఆయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులని వారితో చెప్పెను. ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా, అనేక కోటాను కోట్ల ప్రజలు యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ గ్రంథంలోనటువంటి వాక్యములు వినుచూ ఉన్నారు. అయితే వాక్యమును వినుచూ ఉండేటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు, కానీ దాని ప్రకారము జీవించేటువంటి వారు చాలా తక్కువ మంది ఉన్నారు. యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట, ఎవరైతే వాక్య ప్రకారము జీవిస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరులు అని లేఖనము సెలవిస్తూ ఉంది. ఈ లోకములో ఒక గొప్ప వ్యక్తి నా సహోదరుడు, నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి అని చెప్పుకోవడానికి మనుషులు చాలా ఆసక్తిని చూపుతూ ఉంటారు. సర్వాధికారి సర్వసృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సహోదరులను చెప్పుకున్నట ఎంత ధన్యత ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఆలోచించారా? అందుగురించే ప్రభువారు చెబుతున్నారు, ఎవరైతే వాక్య ప్రకారము జీవిస్తూ ఉంటారో వారే నా సహోదరులు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ప్రభువునికి సహోదరుడుగా అంటే అంత గొప్ప సంబంధాన్ని నీవు కలిగి ఉన్నట్లయితే అది ఎంతో ధన్యత. ఈ లోకములో ఆశీర్వాదములు, పరలోకములో నిత్యరాజ్యము, నిత్య జీవము, యుగ యుగములు దేవునితోటి ఉండేటువంటి ఆ గొప్ప ధన్యతని దయచేసి పోగొట్టుకొనకు ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన రక్త సంబంధికులుగా, ఆయన సహోదరులుగా మనము ఉండాలి అనంటే వాక్య ప్రకారం జీవించేటువంటి వారముగా ఉండాలి. ఎప్పుడైతే వాక్య ప్రకారము మనం జీవిస్తామో తప్పకుండా, ఎప్పుడైతే వాక్య ప్రకారం మనం జీవిస్తామో తప్పకుండా అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదించి బలపరిచేటువంటి దేవుడు. దేవుడు ఈ లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూసినటువంటి నాయన ప్రతి బిడ్డ జీవితాన్ని వాక్య ప్రకారం జీవించేటువంటి వారుగా, నీ సహోదరులుగా ఉండేటువంటి గొప్ప ధన్యతను ప్రతి బిడ్డకి అనుగ్రహించి దీవించమని, ఈ దినకాలపు ఆశీర్వాదములతో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను ఆదరించమని ప్రభువా. అయా, మీరు ఇచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైనటువంటి నామములో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద సమృద్ధిగా కుమ్మరించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్.